हाय वेलकम टू शिवा फूड्स। ఈ రోజు రెసిపీ ఎంతో టేస్టీ అయిన జ్యూసీ జ్యూసీ ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం। ముందుగా కర్రీకి ఆమ్లెట్ లో రెడీ చేసుకుందాం। పాన్ వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఎగ్ డైరెక్ట్ గా పాన్ పై వేసుకొని చుట్టూ ఆయిల్ వేసి రెండు పక్కల బాగా కాల్చి పక్కన తీసుకోవాలి। ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి। తర్వాత టమాటా తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక పోపు గింజలు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఒకసారి కలిపి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి టమాటా వేసుకొని టేస్ట్‌కు సరిపడా ఉప్పు వేసి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। ఐదు నిమిషాల తర్వాత మూత తీసి టేస్ట్‌కు సరిపడా కారం వేసి మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి। 5 నిమిషాల తర్వాత పప్పు గుత్తితో గాని ఇలాంటి స్మాషర్ తో గాని ఇలా చేస్తే చిన్న చిన్న టమాటా ముక్కలు కూడా ఏవైనా ఉన్నా గాని అన్నీ నలిగి గ్రేవీ చాలా బాగా వస్తుంది। ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ లో 3 నిమిషాలు ఉడికించుకోవాలి। 3 నిమిషాల తర్వాత మూత తీసి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి। ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్లు వేసుకొని కొద్దిగా గరం మసాలా పచ్చిమిర్చి వేసుకొని 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్ కర్రీ మీరు ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి। మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి। మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।